ఆయనకు స్వరమే జీవనం, సంగీతమే జీవితం, గాత్రమే ఆయనకు మనోనేత్రం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కర్ణాటక సంగీత విద్వాంసులు పద్మవిభూషణ్, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి ప్రియ శిష్యులు డాక్టర్ డివి మోహనకృష్ణ గారు అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచే యజ్ఞంలో ప్రధాన భాగస్వామ్యం వహిస్తున్నారు. అన్నమయ్య జయంతి ఉత్సవాల వేదిక తన శిష్య బృందంతో కలిసి ఆయన రెండు సంకీర్తనలను మనకి వినిపించబోతున్నారు. గళంతో గానంతో గురువుగారిని గుర్తుకు తెచ్చేటటువంటి సంగీత సరస్వతి డాక్టర్ డివి మోహనకృష్ణ గారిని తమ శిష్యులతో కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. కరుణించు ఉన్న పదమూల కొన
పాడబోయే సంకీర్తన తప్పదు ఈ అర్థము ధరణిలోన షణ్ముఖ ప్రియ రాగంలో వాసురావు గారి చూను అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో టెలికాస్ట్ అయిన పాట ఇప్పుడు నా శిష్యులందరూ కలిసి పాడుతున్నారు. Bye.
వేసిన వాడు అంటే దండము పెట్టింది నిమ్ముల దిహ పరములు ఇచ్చితివి అమ్ముల వేసిన వాడు అంటే దండము పెట్టింది నిమ్ముల దిహ పరములు ఇచ్చితివి కృష్ణ గారు, మీరు మీ శిష్య బృందంతో చక్కగా రెండు సంకీర్తనలు ఆలపించి ఈ ఉత్సవాలకి ఒక శోభ తీసుకొచ్చారు. చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. చిన్న ప్రశ్న అండి మీకు. చెప్పండి సార్. గురువు గారి దగ్గర నుంచి గాత్ర లక్షణాన్ని, ఆయన గానం చేసే విధానాన్ని, ఏదైతే ఆ తుష్టికరమైనటువంటి అది ఉందో అదంతా మీరు పుణికిపించుకున్నారు. మీరు పెద్ద ఆశీర్వచనం. అదే విధంగా ఆయన స్వరపరిచే విధానాన్ని, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఆయనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే రాడికల్గా విప్లవాత్మకంగా ఉంటాయి బాణీలు. అన్నమాచార్య సంకీర్తనలో కూడా బ్రహ్మం ఒక్కటే కీర్తన కావచ్చు, ఇంకా చాలా కీర్తనలో కూడా విప్లవాత్మకమైన భావాలని తీసుకొచ్చారు సామాజికంగా. అవును సార్. అటువంటిప్పుడు ఎన్నో రకాల కీర్తనలు రాశారు. వాటిలో ఏవో వాటికి కొన్ని కొన్నింటికి ఇంకా చాలా కొన్ని వేలాదిగా ఉన్నాయి కాబట్టి గురువుగారి స్వరకల్పనలో అన్నది కానీ నదిరి తననను అన్న దాంట్లో వాటిల్లో ఏదైతే ఉత్సాహకరంగా ఉన్న అవి ఉంటాయో పడికట్టుగా కీర్తనలు చాలా విన్నాం. అవునండి. పడికట్టు బాణీలు కాకుండా గురువుగారి పద్ధతిలో తప్పకుండా మీరు కూడా మీరు స్వరపరిచారా లేకపోతే స్వరపరచాలి అనుకుంటున్నారా? ఆల్రెడీ స్వరపరిచిని ఉన్నాయా? ఉద్దేశం ఉందా? ఏమిటి మీరు మీ అభిప్రాయం చెప్పండి. గురువుగారి పద్ధతిలో స్వరపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాకపోతే ఇంతకుముందు అన్నమాచార్య రికార్డింగ్ ప్రాజెక్టుకి ఒక 108 కీర్తనలో నేను స్వరపరిచా. మారు మాటలాడరాదు మరి నేరాలెంచరాదు సారెకు ఇదివోని సంగాతాలు మారు మాటలాడరాదు మరి నేరాలెంచరాదు సారెకు ఇదివోని సంగాతాలు అని రసరంజని
సరి మరి మరి సరి మద మద మరి స రి మద ని ద ని ద ద ని ద మద మరి మరి స రి మద ని సరి మ మరి స ని ద రి స ని ద మ. నేను ఇది స్వరపరుస్తున్నప్పుడు నేను ట్యూన్ చేసి మా గురువుగారికి ఫోన్లో వినిపించా. ఇచ్చ కములాడవలి ఇయ్య కొనియుండవలి అని ఆయనకి పాడి వినిపించా మొత్తం. చాలా బాగుంది అబ్బాయి, ఏం పేరు పెట్టావు అన్నారు. అంటే పేరు మీరే చెప్పాను చెప్పండి గురువుగారు అన్న, రేపు పొద్దున దాకా టైం నాకు అన్నారు. మర్నాడు పొద్దున నువ్వు 9 గంటలకు ఫోన్ చేయి అన్నారు. చేసిన తర్వాత ఏమో అన్ని పుస్తకాలు వెతిగా, నాకు వేరే ఏం పేరు కనపడలా. పాట చాలా బాగుంది కదా, రసరంజని అని పేరు పెట్టేయి అన్నారు. అదే పేరుతో సీడీ మీద కూడా ప్రింట్ అయింది. ఇలా కొన్ని కొత్త కొత్త రాగాల్లో నేను కూడా అన్నమాచార్య కీర్తనలు టీటీడీ వాళ్ళకి చేయడం జరిగింది. చాలా సంతోషం అండి. ఇదే విధంగా మీరు ఇంకా మరి మరిన్ని సంకీర్తనలు మీరు చేయాలని ఆకాంక్ష. చాలా ధన్యవాదాలు మీకు మోహన్ కృష్ణ గారు. చాలా సంతోషం అండి. గురుగారు, ఇన్ని కీర్తనలు విన్నప్పుడు నాకు సంతోషం కలిగింది, కానీ మీ ప్రదర్శన చూసినప్పుడు సంతోషంతో పాటు ఒకంత భావోద్వేగం కూడా కలుగుతుంది. కారణం ఏంటో నేను కొంచెం సుదీర్ఘంగా వివరిస్తాను మీకు. మన సంస్కృతిపై ఎంతమంది దాడి చేసినా, ఎంతమంది ఆక్రమణ చేసినా మన దేశాన్ని, ఎంతమంది మన గ్రంథాలని చౌర్యం చేసినా, మన సనాతన విలువలు ఇలాగే వినూతనంగా మిగిలి ఉన్నాయంటే దానికి ఒకే ఒక్క కారణం గురు శిష్య ప్రశిష్య పరంపర. గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి ప్రశిష్యుడికి అలా వస్తూ వస్తూ త్యాగరాజ కీర్తనలు కూడా ఇప్పుడు మనం పాడుకోగలుగుతున్నామంటే వారి శిష్యులు మనకు అందించినవి. బాలమురళీకృష్ణ గారు గురువుగారు అయితే వారి శిష్యులు మీరు, వారి ప్రశిష్యులు ఇక్కడ మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ పరంపర వల్లే మన భారతదేశం ఇంకా జగద్గురు స్థానంలో నిలబడి ఉన్నది అనేది నా అభిప్రాయం. అన్నమాచార్య కీర్తనలు ముందు తరాల వారికి అందజేయాలన్న ఉద్దేశంతో మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు విశాఖ తీరంలో విష్ణు పదార్చన అని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని, ఒక ఉదాత్తమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎక్కడెక్కడో ఉన్న గురువులు, ఎక్కడెక్కడో ఉన్న శిష్యులు వచ్చి పాడుతుంటే అందరికీ ఎంతో పులకరింత కలిగింది. అలాంటి కార్యక్రమం ఇప్పుడు విశాఖలో విష్ణు పదార్చనలాగా ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే నాకు భాగ్యనగరంలో భగవత్ పదార్చనం అనిపిస్తుంది. చాలా బాగుంది. ఈ రెండే కాదు, విశాఖలో విష్ణు పదార్చనే కాదు, భాగ్యనగరంలో భగవత్ పదార్చనే కాదు, శ్రీకాకుళంలో శ్రీనివాస పదార్చన, అనంతపురంలో అనంత పద్మనాభ పదార్చన, నార్కెట్పల్లిలో నారాయణ పదార్చన, కడపలో కమలాక్షిని పదార్చన, ఇలా ఊరుకో పేరుతో పేరుకో తీరుతో అన్నమాచార్య కీర్తనలు మారుమోగుతూ ఉంటే గనక అన్నమాచార్య సంకీర్తనలు అమరాలవుతాయి, అజరామరాలవుతాయి అనేది నా అభిప్రాయం. ఈ నా విన్నపాన్ని వాద్యకారులు, గాయనీ గాయకులు, స్వరకర్తలు, నిర్వాహకులు కూడా దృష్టిలో పెట్టుకుని అలాంటి బృహత్తర కార్యక్రమాలను చేపట్టాలని సవినయంగా కోరుకుంటున్నాను. తప్పదు ఈ అర్థము ధరణిలోనా, ఒప్పుగ ఏక చిత్తాననుండవచ్చు నీకను. తప్పదు ఈ అర్థము ధరణిలోనా. సత్యాత్ముడై ఉండి సత్యమై తానుండు, ప్రత్యక్షమై ఉండి బ్రహ్మమై ఉండు, సంస్తుత్యుడి తిరువేంకట త్రివిభుడు.